हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल इवाल मन वीडियो लो पेसर पनुकुल तो कर्री अनेदी एला चेसुकोवालो चूपिस्तानंडी दानिकि मुंदुगा ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకొని ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ అలాగే ఒక పచ్చిమిరపకాయ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 3 టు 4 స్పూన్స్ ఆయిల్ వేయాలండి ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత అందులో మనం దంచి పెట్టుకున్న ఒక 4 వెల్లుల్లి రేకలను వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి अलागे कोद्दिगा जीलकर्र ఒక రెండు ఎండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి ఒక్కసారి సిమ్ లో అవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయలో పోయే ఉండే పచ్చి వాసన అంతా కూడా పోయేంత వరకు కూడా మనం సిమ్ లోనే మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలండి దీన్ని ఇలా కొంచెం ఉల్లిపాయ అనేది ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక 2 స్పూన్స్ కారం అలాగే ఒక 2 స్పూన్స్ salt వేసుకోవాలి ఈ కారం ఉప్పు అనేవి ఎవర్ టేస్ట్ తగ్గట్టు తగ్గించుకోవడం లేదంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవడం చేసుకోవాలి ఒక 2 స్పూన్స్ ధనియాల పౌడర్ వేయాలి వేసి ఇదంతా కూడా ఈ మసాలా ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని ఒక 5 నిమిషస్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి అలా మగ్గించుకున్నట్లయితే మనకి ఆ కర్రీ అనేది బాగా కుక్ అవుతుంది ఇప్పుడు మనకి 5 నిమిషస్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా కుక్ అయి ఉంటుందండి బాగా చక్కగా ఆనియన్ లో ఉండే పచ్చి వాసన అంతా పోయి మన కర్రీ అనేది చక్కగా కుక్ అయి ఉంటుంది ఇప్పుడు ఇందులో ముందుగా నేను చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి ఆ ఒక కప్పు చింతపండు రసం ఇందులో వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ బెల్లం ఈ చింతపండు రసంలోకి ఇలా బెల్లం వేసుకున్నట్లయితే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేసి మొత్తం అంతా మరొకసారి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఒక మీడియం సైజ్ గ్లాస్ తో అయితే సరిపోతుంది వేసి మళ్ళా ఇదంతా బాగా కలుపుకొని కర్రీ అంతా కూడా మరొక 5 నిమిషస్ మూత పెట్టుకొని మగ్గించాలి మనకి ఇలా వాటర్ గా ఉండాలండి కర్రీ అనేది ఇలా 5 నిమిషస్ మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం పెసర పొనుకుల్ని ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి ఇలా పెసర పొనుకులు యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టుకొని మరొక 5 నిమిషస్ మనం మగ్గించాలండి మనకి కర్రీ అనేది కొంచెం వాటర్ గా ఉన్నప్పుడే మనం దింపేసుకోవాలి ఎందుకంటే ఒక 1 అవర్ తర్వాత ఆ కర్రీ అంతా కూడా పెసర పొనుకులు పీల్ చేసుకుంటాయి సో అప్పుడు కర్రీ అనేది ఉండదు అందుకే ఇలా వాటర్ గా ఉన్నప్పుడే మనం దించుకున్నట్లయితే మనకి కరెక్ట్ గా పెసర పొనుకులు అనేవి బాగుంటాయి ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకోవాలండి కర్రీ అనేది ఈ కర్రీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరందరూ కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు థాంక్యూ ఫర్ వాచింగ్ బై బై